నర్సరావుపేట పట్టణంలోని స్థానిక 12వ వార్డులో పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చల్ల సుబ్బారావు, ప్రభుదాస్ నాగూరు స్థానిక నాయకులు లారీని వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందని, సహజ వనరులని దోచుకొని జీ ట్యాక్స్ల పేరుతో పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి పేద ప్రజల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని గోపిరెడ్డి అనుచరులు పందికొక్కులు అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. చూడు ఒకసారి చెప్పు, పటది నల్లపటది ఎన్నది, ఇగో ఆగో, ఇగో పేదలు తిన్న పిడిఎస్ రైస్ గోపురిటా వేసుకో, ఇగో పిడిఎస్ రైస్ గోపురిటా వేసుకో, ఏ చెప్పరు పైకి పడదా పడది.